ఇంతకు ముందు ఇష్టమే కదా మమ్మీ, ప్రతి సంవత్సరం కేక్ కట్ చేసేదానివి కదా. అవును, కట్ చేసేదాన్నే. నైట్ 12 గంటలకి కట్ చేసేదాన్ని. నైట్ 12 గంటలకి నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను నిద్రలేపి హ్యాపీ బర్త్డే అని చెప్పి తీసుకెళ్ళి కేక్ కట్ చేయించేదానివి. ఈ సంవత్సరం నువ్వు చెప్పలేదు కదమ్మా. ఇవాళ పొద్దున మీ డాడీ నాకు బర్త్డే విషెస్ చెప్పేంత వరకు నీకు నా బర్త్డే అన్న విషయమే గుర్తులేదు. ఇంకా గుర్తులేని నా బర్త్డేకి, ఎవరో గుర్తు చేస్తే గానీ గుర్తురాని నా బర్త్డేకి కేక్ కటింగ్ అవసరమా? సారీ మమ్మీ, అది అది నీ తప్పు కాదని నాకు తెలుసు. నిజానికి నా బర్త్డేని నువ్వు మర్చిపోలేదమ్మా, కానీ నువ్వు మర్చిపోయేలా చేశారు. నీకు నాకన్నా నా బర్త్డే కన్నా వాళ్లే ముఖ్యమైనప్పుడు నాకు నా బర్త్డే ముఖ్యమవుతుందా? కేక్ కట్ చేయడం ముఖ్యమవుతుందా? నా బర్త్డే నీకు గుర్తులేదన్న విషయం రాత్రి 12 గంటలకి నాకు అర్థమైంది. ఆ క్షణమే నిర్ణయించుకున్నాను, జీవితంలో బర్త్డే రోజు కేక్ కట్ చేయకూడదు అని. దయచేసి నన్ను బలవంత పెట్టద్దు. సారీ మమ్మీ, ఇంకెప్పుడు ఇలా జరగదు. దయచేసి కేక్ కట్ చేయ మమ్మీ. ఇంకెప్పుడు ఇలా జరగదని నువ్వెలా గ్యారంటీ ఇవ్వగలవమ్మా? ఇప్పుడు మాత్రం ఇలా జరుగుతుందని నువ్వనుకున్నావా? కానీ జరిగేలా చేశారు కదా. భవిష్యత్తులో కూడా అలాగే చేస్తారు. ప్లీజ్ మమ్మీ, అలా అనద్దు. దయచేసి కేక్ కట్ చేయ మమ్మీ, ప్లీజ్. సారీ శివాని, నేను కట్ చేయలేను. శివాని, నువ్వు ఆవిడని ఎంత బతిమిలాడినా కేక్ కట్ చేయదు. నేను వెళ్తేనే కానీ ఆవిడ కేక్ కట్ చేయదు. నా వల్ల ఆవిడ బర్త్డే స్పాయిల్ అవడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను వెళ్తున్నాను. చూసావా, చూసావా శివాని ఎలా వెళ్ళిపోతున్నాడో చూడు. నేను అతను ఒక్క మాట అయినా అన్నానా? అవును, ఒక్క మాట కూడా అనలేదు. చాలా మాటలు అన్నావు. ఏంటి? నేనేమనలేదు, నేనేమనలేదు. కేక్ కట్ చేయి, అల్లుడు వెళ్ళిపోయాడుగా, కట్ చేయి. సరే, కట్ చేస్తాను. అతను వెళ్ళిపోతే నాకేంటంట? నా కూతురి కోసం, నా కూతురి సంతోషం కోసం నేను కేక్ కట్ చేస్తాను. Happy birthday to you, happy birthday to you. ఇదిగో మమ్మీ, కట్ చేయి. Happy birthday to you, happy birthday to you. Happy birthday mommy. Thank you. Happy birthday to you Anasuya.